శ్రీ సరస్వత్యై నమః నమ వసంత పంచమి రోజున సరస్వతీదేవిని ఈ విధంగా ఆరాధిస్తే విద్య బుద్ధి జ్ఞానం లభిస్తుంది ముఖ్యంగా వాక్ శుద్ధి వాక్ సిద్ధి కలగాలంటే ఈ విధంగా చేయాలి మరి ఏం చేయాలి ఎలా పూజించాలి ఏ పదార్థాలు సమర్పించాలి ఈ వీడియోలో తెలుసుకుందాం మాఘమాసం శుక్లపక్షం పంచమి వసంత శ్రీ శ్రీపంచమి మదన పంచమిగా వ్యవహరిస్తూ ఉంటారు ఈరోజు చాలా పుణ్యప్రదమైన రోజు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన తర్వాత పవిత్రమైన మాసం మాఘమాసం పాపమే లేనటువంటి మాసం మాఘమాసం పుణ్యస్నానాలకు నెలవైన మాసం ఎన్నో పర్వదినాలకు కొలువైన మాసం మాఘమాసం ఈ మాసంలో సరస్వతీదేవి ఆవిర్భవించిన రోజున వసంత పంచమి అని అంటుంటారు ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై ఒకటి వసంత పంచమి తెల్లవారుజాము ఐదు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉంది రేవతి నక్షత్రం రాత్రి ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంది శుభ సమయం సాయంత్రం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి ఎనిమిది గంటల నాలుగు నిమిషాల వరకు ఉంది ఈరోజు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి మూడు గంటల పదకొండు నిమిషాల వరకు ఉంది ఈ సృష్టి మొత్తం కూడా శబ్దమయం అంటూ ఉంటారు అలాంటి వాక్కు అనేది మానవుడికి మాత్రమే లభించిన అరుదైన వరం వాక్కుకు అధిష్టాన దేవత వాక్ సిద్ధి స్వరూపిణి సరస్వతీదేవి విశిష్టాతి విశిష్టమైంది వాక్కు అతి మధురంగా ప్రియంగా మృదువుగా ఉండాలని వేదాలు ఉపనిషత్తులు నిర్దేశిస్తున్నాయి మధురమైన వాక్కు అందరినీ రంజింపచేస్తుంది అని అధర్వణ వేదం చెప్తుంది వాక్కు మధురంగా శుభకరంగా ఉండటం వల్ల మంచి జరుగుతుంది దుర్లభమైన కార్యాలు సైతం సఫలీకృతమవుతాయి కాబట్టే వాక్కు అనేది ప్రతి ఒక్క మనిషి జీవన ఉన్నతికి అభ్యుదయానికి విశేషంగా తోడ్పడుతుంది అందుకే మన పెద్దలు అంటూ ఉంటారు కదా నోరు మంచిది ఊరి మంచిదవుతుందని మరి అటువంటి వాక్కు అనేది చక్కగా ఉండాలి అని అంటే సరస్వతీదేవి ఆరాధన చేయాలి సరస్వతి లేఖ్యాన్ని స్వీకరించాలి సరస్వతి కృపకు పాత్రలమయ్యామనంటే మన వాక్కు అందరినీ ఆకర్షిస్తుంది అసలు ఎలా ఉండాలంటే వాకు ఉద్వేగం కలిగించకుండా ప్రియంగా హితంగా సత్యంగా పలకడాన్ని నిరంతరం అధ్యయనం చేయటం అభ్యాసం చేయటం ఓ విధంగా తపస్సు లాంటిదే దాన్నే వాచక తపస్సు అంటోంది భగవద్గీత అటువంటి వాక్కును మనం పొందాలి అని అంటే సరస్వతీదేవి అనుగ్రహాన్ని పొందాలి శబ్ద విశిష్ట పరమాణమే వాక్కు అలాగే ఈ రోజున వసంత పంచమి శ్రీపంచమి మదన పంచమి అంటుంటారు సకల సిరులకు మూలాధారం విద్య అటువంటి విద్యను అనుగ్రహించే తల్లి వాగ్బుద్ధి జ్ఞాన స్వరూపిణి సరస్వతీదేవి వాగ్దేవి ఆవిష్కృతమైన మాఘశుద్ధ పంచమిని శ్రీపంచమిగా జరుపుకుంటూ ఉంటారు శుద్ధ సాత్విక స్వరూపిణి అయిన సరస్వతీదేవి వీణాపాణిగా ఆరాధించే పర్వదినం శ్రీపంచమి సరస్వతీదేవి చాలా సాత్విక మూర్తి అహింసామూర్తి వీణాపాణి అని బ్రహ్మ వైవర్త పురాణం అహింసకు అధినాయికగా చెప్తూ ఉంటుంది శ్రీపంచమి నాడు భారతిని ఆరాధించాల్సిన విధి విధానాల్ని నారదుడికి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే వివరించాడట ఆ వైనాన్ని దేవీ భాగవతంలో వివరించారు శ్వేత పుష్పాలతో వాగీశ్వరిని పూజించి క్షీరాన్నం నారికేళాలు అలాగే కదలీ ఫలాలు శుక్ల వస్త్రాలు శ్రీ చందనాన్ని అమ్మకు సమర్పించాలి అంటే తెల్లటి పూలు తెల్లటి వస్త్రము క్షీరాన్నము కొబ్బరికాయ అరటిపళ్ళు ఇవి ముఖ్యంగా అమ్మవారికి సమర్పించాలి ఆ రోజున సరస్వతి సూక్తం చదివితే చాలా ఉత్తమమైన ఫలితాలు ఉంటాయి వాగ్వాదిని విలాసం చాలా మహిమోపేతం ప్రతిభ మేధ శ్రద్ధ స్ఫురణ ధారణ చైతన్యం వంటి ఉదాత్త అంశాలన్నీ కూడా సరస్వతీదేవి అనుగ్రహిస్తుంది అని చెప్తూ ఉంటారు మనలో ప్రవహించే అంతఃశక్తికి కూడా ప్రతిరూపం సరస్వతీదేవి అందుకే స్త్రీ అంటే సంపద సరస్వతి ఆరాధన వల్ల అజ్ఞాన తిమిరం పటాపంచలవుతుందంటారు వసంతోత్సవాల ఆరంభ సూచికగా కూడా నిర్వహించే పంచమిని రతికామ దినోత్సవంగా కూడా వ్యవహరిస్తూ ఉంటారు జీవన మార్గాన నవ్య కాంతి శోభకు ప్రతిఫలం వసంత పంచమి ప్రణవదేవి సరస్వతి అంటూ కూడా ఋగ్వేదం శ్రీమాతను విశేషంగా శ్లాఘించింది పరాపశ్యంతి మధ్యమ వైఖరి రూపాల సమ్మేళన ఆకృతిగా కూడా సరస్వతీ దేవిని సూచించారు ఆమె రుక్కు ఆమె వాక్కు ఆమె పదం ఆమె వేదం ఆమె గిర్వాణి ఆమె సర్వాణి సర్వజ్ఞానానికి అధిదేవత దేవత సరస్వతీదేవి ఆమె ఆవిర్భవించిన రోజు మాఘశుద్ధ పంచమి పంచమి మదన పంచమి సరస్వతి దేవి అనగానే అందరికీ హంస వాహనం వీణ ధారిణిగా వీణవాయిస్తూ మాలాధారిణిగా ఉండే రూపం కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది ఋగ్వేదం షష్ఠమ మండలంలో అరవై ఒకటవ సూక్తం సరస్వతి సూక్తంగా ప్రసిద్ధి పొందింది అందులో ఆ దేవి స్వరూప స్వభావాలు గుణగణాలు కీర్తి ప్రతిష్టలు ప్రకృతిలో ఆమె ఉనికి ఇలాంటి ఎన్నో విషయాలను చాలా చక్కగా స్పష్టంగా వివరించారు ఋగ్వేదంలో సరస్వతీదేవి గురించి అనేక కథలు స్తోత్రాలు ఆమె లీలలు శక్తియుక్తులు అన్నీ వివరించారు బ్రహ్మవైవర్త పద్మపురాణాల్లో సరస్వతి మాట బుద్ధి వివేకం విజ్ఞానం కళలు మొదలైన వాటికి అధిదేవతగా పేర్కొన్నారు దేవి భాగవతం సరస్వతీ దేవిని కేవలం విద్యాప్రదాయనిగానే కాకుండా సర్వశక్తి ప్రదాయనిగా కూడా చెప్పింది ప్రతి ఒక్క మనిషి విద్యలో రాణించాలన్నా ఆ విద్యతోటి ధనం సంపాదించాలన్నా చక్కటి వాక్కుతో అందరి దగ్గర గౌరవం పొందాలన్నా కూడా సరస్వతీదేవి అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి మరి ఆ తల్లి అనుగ్రహాన్ని పొందే పరమ పవిత్రమైన రోజు వసంత పంచమి పంచమి అసలు ఈ రోజున ఏ శుభకార్యం మొదలుపెట్టినా కూడా దిగ్విజయంగా సఫలీకృతమవుతుంది ఈరోజు తిథి వార నక్షత్రం ఏం స్త్రీ పంచమి అంటే చాలు ఆ రోజున మనం ఏదైనా ముఖ్యమైన పని మొదలు పెట్టాలంటే మొదలు పెట్టేసేయచ్చు వ్యాపారం కానీ ఇంకా ఏవైనా సొంత కార్యక్రమాలు కానీ శుభకార్యాలు పెళ్ళిళ్ళు ఉపనయనాలు ఏవైనా కూడా చేసేసుకుంటే చక్కటి ఫలితాలు ఉంటాయన్నమాట కాబట్టి సరస్వతీదేవి అనుగ్రహం కోసం ఈ రోజున తెల్లటి పుష్పాలు క్షీరాన్నము నారీకేళము అలాగే అరటి పళ్ళు నివేదన చేయాలి ఈరోజు అక్షర స్వీకారం చేస్తే మీ పిల్లలకు చిన్నారులకు అసలు విద్యలో ఎటువంటి లోటు ఉండదు వాళ్ళు ఉన్నత స్థాయికి చేరుకుంటారు అలాగే ఈరోజున సాధ్యమవుతే వీలవుతే పలక బలపము పెన్ను పుస్తకము పెన్సిలు రబ్బరు స్కేలు ఎవరికైనా దానం చేసే ప్రయత్నం చేయండి అంటే మనం ఏవైతే దానం చేస్తామో అవి మనకు అభివృద్ధి కలిగే అవకాశాలు ఉంటాయి కనీసం ఒక పెన్ను పుస్తకమైనా ఎవరికైనా దానం చేసే ప్రయత్నం చేయండి అలాగే సరస్వతీ దేవికి సంబంధించిన స్తోత్రాలు పిల్లల చేత చదివించటం కానీ అలాగే సరస్వతి ఆరాధన అనేది ముఖ్యంగా మనం ఏ రోజైనా కూడా మన పాఠశాలల్లో కూడా విద్యాలయాల్లో విశ్వవిద్యాలయాల్లో కూడా విద్యను ఆరంభించే రోజు ప్రతిరోజు కూడా సరస్వతి ఆరాధన గణపతి ఆరాధన అనేది తప్పనిసరిగా చేస్తూ ఉంటారు ఈ వసంత పంచమి మదన పంచమి శ్రీ పంచమి రోజున ఈ విధంగా పూజించండి చక్కటి ఫలితాలు పొందే ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి